రైస్ ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని గంజి తీసుకోవాలి. ఇలా అన్నం వండుకున్న గంజి తీసుకోవాలి గిన్నెలోకి. ఇలా బాయిల్ అయిన రైస్ని ఇలా చిల్లులు గిన్నెలో వేసుకుంటే గంజి గిన్నెలోకి ఇలా వస్తుంది. ఈ గంజి మనకి కావాలి దోశలు వేసుకుంటే. ఇలా అన్నం వండిన గంజి గోరువెచ్చగా తీసుకుని మైదా పిండి బెల్లం పౌడర్ ఇవి వేసుకుని కలుపుకోవాలి. మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. బెల్లం పౌడర్ గరిట జారుగా దోశల పిండిలా కలుపుకోవాలి. ఇలా గరిటె జారుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొలత ఏమీ లేదు. మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం పౌడర్ వేసుకోవడం. పెనం హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకుని దోశ వేసుకోవాలి. పెనం హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకుని దోశ వేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇది పిండి కలుపుకున్న వెంటనే వేసుకోవచ్చు. ఏమి నానబెట్టక్కర్లేదు. మీరు కావాలంటే 2 స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి.